న్యూస్ ఉమ్మడి మహబూబ్నగర్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిన్న ఒక్క రోజే 1500కి పైగా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతుండడంతో వైరస్ విజృంభించి కేసులు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా యువత కూడా కోవిడ్ వల్ల అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక నిత్యావసరాలు కూరగాయల కోసం మార్కెట్లకు వెళుతున్న వారు అక్కడ ఇష్టారాజ్యంగా తిరుగుతుండడం కూడా ప్రాణాలపైకి తెస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి మరి మహబూబ్నగర్ జిల్లాలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా అందరిలో కలవర పెడుతుంది. దాదాపుగా రోజుకు 1000ల సంఖ్యలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. దాదాపు ఎక్కడొక్కడ రోజుకు ఇద్దరు మృతదేహాలు కూడా పడుతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా నిన్న చూస్తే కేవలం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1600 కేసులు పైగా నమోదు కాగా, అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 604 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అంటే స్వల్పంగా నారాయణపేట జిల్లాలో 119 కేసులు నమోదవుతున్నాయి. అయితే దీంతో ఈ రోజు రోజుకు 1000 సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో అందరిలో ఆందోళన కూడా మొదలైంది. కాకపోతే ఇక్కడ మొత్తం స్వయం మనం చూస్తున్నాం, మహబూబ్నగర్లోని ప్రధాన రైతు బజార్లో మనం ఈరోజు ఉన్నాం. తెల్లవారుజాము నుంచే గుంపులు గుంపులుగా ప్రజలు ఉన్నారు. చాలామంది మాస్కులు ధరించడం లేదు, స్వయంగా నియంత్రించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉంది. అంటే ప్రభుత్వం ఒక పక్క శానిటైజర్ చేసుకోండి, మాస్క్ ధరించి కంపల్ తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి, అత్యవసర పరిస్థితులు ఉంటేనే పనుల నిమిత్తం ఉంటేనే బయటికి రావాలన్నా అనవసరంగా కూడా దాదాపు చాలామంది బయటికి వస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో కరోనా నియంత్రించలేకపోవడంతో రోజు రోజుకు 1000 సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే మొత్తంగా నిన్న చూస్తే ఇద్దరు మృత్యువాత పడరు. అంటే మొత్తం గత రెండో దశ మొదలైన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 16 వరకు ఈరోజు వరకు మృత్యువాత పడగా కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా కరోనా ఉధృతి కొనసాగుతుందని తెలుసుకోండి. మరి కరోనా మహబూబ్నగర్ జిల్లా రోజు రోజుకు ఉధృతమవుతుంది, ఎలా ఉందనుకుంటున్నారు? ఇక్కడ కరోనా రోజు రోజుకు పెరుగుతుంది. అయితే శానిటైజర్ కానీ తర్వాత మాస్క్ కానీ అలాంటిది పెట్టాలనేది ప్రభుత్వ నిబంధన ఉంది. నిబంధన ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ప్రజలు దాంట్లో అవగాహన లోపంతోన చాలామంది బయటకు వస్తున్నారు బజార్లో. ఈవెన్ శానిటైజర్ లేకపోవడము, తర్వాత ఈ మాస్క్ కూడా లేకపోవడము, తర్వాత అవగాహన ప్రభుత్వం పైన వదిలేస్తున్నారు. కానీ ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. ఆ పరిస్థితిలో ప్రజలే మనం అంతకు మనం సంఘటితంగా మనంతకు మనం అవగాహనతోన మనం ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తుంటాం కాబట్టి ఈరోజు టీవీ ఇప్పగానే ఎంతోమంది ఏది మన కరోనా బాధితులు ఉన్నారు. అందుకొరకు మనం మార్కెట్ వెళ్ళినా బజార్కి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా మాస్క్ కంపల్సరీ, ఇంటికి వెళ్తేనే శానిటైజర్ చేసుకునేటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే కరోనా బారి నుండి విముక్తిలో అవుతామని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. మరి ఎలాంటిది కూడా ఈ మార్కెట్లో చూస్తే దుస్థితి ఏది ఉందంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని ఒకటి ఎక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కడ లేదు. ఈ సోషల్ డిస్టెన్స్తోనే ఇప్పుడు వ్యాప్తి అవుతుంది. ప్రభుత్వమే చెప్తున్నటువంటి నియమ నిబంధనలు ఏంటంటే ఈ గాలి ద్వారా కూడా 80% వస్తుందని అంటున్నారు కదా. ఈ 80% అనేది కరెక్టే, యువకుల లోపల ఎక్కువగా వస్తుంది. యువకులు కూడా ఏది, ఈరోజు మన రంజాన్ మాసం ఉంది, చాలామంది మాత్రం మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు, మాస్కులు లేకుండా బజార్లో తిరుగుతున్నారు. మాస్క్ అనేది మన ఒక మన రక్షణ కవచంగా భావించి ప్రజలు ఏది మనంతకు మనమే, ప్రభుత్వం ఎవరో వచ్చి చేస్తారని కాకుండా మనంతకు మనమే ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాను. ఇప్పుడు కరోనా ఉధృతి నేపథ్యంలో ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది? నిత్యావసర సరుకులు కొనడానికి మరియు చిన్న చిన్న అవసరాల కోసము పబ్లిక్ రావడం జరుగుతున్నది. రైతు బజార్లో అసలు కనీస సౌకర్యాలు లేవు. అసలు రైతు బజార్ ఎస్టేట్ అధికారులు ఎవరూ కనిపించడం లేదు. కనీసం ప్రజలలో మాస్కులు పెట్టుకోవాలని ఈ పబ్లిక్లో దూరం పాటించడం లేదు. కనీసము షాపుల వారు గిట్లంగా శానిటైజర్ ఏర్పాటు చేయడం లేదు. మనంతకు మనమే పబ్లిక్ స్వయం నియంత్రణ చేసుకుంటేనే ఈ కరోనా వ్యాధి అనేది అదుపులోకి వస్తుంది. లేకుంటే పబ్లిక్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకు వస్తున్నారు బయటికి? ప్రభుత్వం బయటికి రావద్దు, అత్యవసర పనులు ఉంటేనే అని అంటున్నారు సార్. ప్రజల జీవన విధానం నడవాలంటే ఖచ్చితంగా బయటికి రాక తప్పదు. మరియు డబ్బులు ఉంటేనే కానీ ప్రజలు బ్రతకగలుగుతున్నారు. కాబట్టి ఒకటే సార్, భౌతిక దూరం పాటించాలి అందరూ సామూహికంగా. తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. తర్వాత ఇంకొకటి, మాస్కులు ధరించాలి సార్. ఎవరు మాస్కులు ధరించడం లేదు, ఇంకా సామూహిక దూరం పాటించడం లేదు, మాస్కులు ధరించడం లేదు. ఇంకొకటి, షాపుల పండి శానిటైజర్ పెట్టాలి సార్, నిర్వహించాలి. శానిటైజర్ ఖచ్చితంగా నిర్వహించాలి. ఇట్లా నిర్వహిస్తేనే కానీ కరోనా తగ్గే ప్రభావం ఉంది సార్.
అంటే మొత్తంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోవడం, చేతులు తేయడం కారణంగా ఇక్కడ కరోనా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రోజు రోజుకు ఉధృతమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కూడా ఎలాంటి నియమ నియంత్రణ అంటే చెప్తున్న దానికి చేస్తున్న చాలా తక్కువ ఎక్కడ కనిపించడం లేదని కనిపిస్తుంది. చూస్తున్నాం మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో రవాణా కేంద్రమైన రైతు బజార్లో మనం ఏ విధంగా పరిస్థితి నెలకొందో, ఏ ఒక్క చాలా మంది సామాజిక దూరం పాటించకపోవడంతో పాటు ఏ ఒక్కరికి కూడా చాలా మంది మాస్కులు ధరించని పరిస్థితి ఉంది. అక్కడ ఈరోజు ఇంత స్థాయిలో ఉంటున్న ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ కనిపించకపోవడం, అసలు నియంత్రించకపోవడం, అంటే పబ్లిక్ని జరిమానా అంటే ప్రభుత్వం ఒక పక్క కఠినంగా నిబంధనలు పెట్టింది. మాస్క్ ధరించని వ్యక్తికి 1000 రూపాయలు జరిమానా పెట్టినా ఎవరు కూడా మాస్క్ ధరించని పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కరోనా ఉధృత పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్ గారితో రవికుమార్, టీవీ5, మహబూబ్నగర్.